అయితే ఇక్కడ చర్చి చూసామండి. చర్చి చూసాక మేము ఇంతకు ముందే దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళమండి. తర్వాత ఇక్కడ చర్చి చూసాము, ఏంటి బాగుంది కదా అనేసి మేము ఇలా వచ్చామండి. వచ్చిన తర్వాత అయ్యగారు మాకు పరిచయం అయ్యారు. అయిన తర్వాత ఇంకప్పుడు కానించి మేము ఈ సీఎన్ కోటలోకి ప్రార్థనకు వస్తుంటూ ఉండేవాళ్ళమండి. అయితే ఈ సీఎన్ కోట ప్రార్థనకి మందిరంకి వచ్చిన తర్వాత మేము ఎన్నో మేళ్ళు జరిగాయండి మా కుటుంబంలోని. తర్వాత ఈ సీఎన్ కోటలో నిజంగా దేవుడు ఉన్నాడండి. ఈ 2023 సంవత్సరం వరకు మేము ఎంతగానో ఎన్నో శ్రమలు పొందాం, కానీ ఈ 2024లో దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడండి. ఈ 3 నెలల్లోని కూడాను ఇంకనూ కూడా మా కుటుంబంలో ఇంకా ఎన్నో మేలు జరిగిస్తాడని మేము నమ్ముచున్నామండి. సీఎన్ కోటలో అడుగు పెడుతున్నప్పుడు అలా మాకు దేవుడు ఎన్నో నూతన కార్యాలు చేస్తున్నాడండి. అట్లా ఈ పాస్టర్ గారు ఉన్నారంటే అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటారండి. చూసుకోవడం అంటే ఇంకా అంతంత కదన్నమాట. ఒక తల్లి ఒక బిడ్డని ఎలా చూసుకుంటుందో అలా చూసుకుంటారండి. కానీ మంచి దైవజనులు అండి. మరి ఇలాంటి దైవజనులు చేతులు మేము పడ్డామండి. మరి అయితే మేము ఇంకా చర్చికి వెళ్తుంటామండి. అంటే మా చర్చికి వెళ్తుంటామండి. మాది తునండి, తుని దగ్గర ఎస్ నర్సాపురం అండి మాది. అయినా ఇక్కడ మా అత్తవారిది ఊరు కాబట్టి మరి ఇక్కడికి వచ్చి ఎలాగని పాఠశాల పరిచయం అవ్వడం, మరి ఇందులో ప్రతి దానికి మేము ఇందులో పార్టిసిపేట్ చేయడం అండి. మరి పాస్టర్ గారు ఎంతో ప్రేమించడం అండి. మరి అలాగా మరి దేవుడు సేవలో ఎదిగిపోతున్నామండి. మరి ఇంకా ఎంతో ఇంకా ఎదగాలనుకుంటున్నాం. మాకు ఆశ అన్నది ఇవ్వలేదండి. దేవుడి సేవలో ఎదగాలన్న ఆశ ఒకటి తప్ప ఏ ఆశ మాకు లేదండి. మరి అలాగే ఈ సీఎన్ కోటలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మంచి ఆశను ఉందండి. ప్రతిసారి కూడా 21వ రోజు ఉపవాస కోటకాల్లో ఈ ఇప్పుడు జరిగిన మేళ్ళన్నీ ఆ రోజు సాక్ష్యంగా ప్రతి ఒక్కరు పంచుకుంటారండి. కానీ మంచి మంచి సాక్ష్యాలు ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళకుండా మంచి దీవులతో వెళ్తారండి. మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించగలిగి ఈ సీఎన్ కోటను ఇంకా అభివృద్ధి దేవుడు చేయాలనేసి కోరుకుంటున్నానండి.